తెలుగుదేశం పార్టీ పెందుర్తి మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి వైఎస్ఆర్సీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టినరోజు నిమిత్తము దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. స్వామీజీని వైఎస్ఆర్ స్వామీజీ అని ఎద్దేవా చేశారు. దేశంలో హిందూ పరిరక్షణకి అనేక పీఠాధిపతులు ఉన్నప్పటికీ ఏ పీఠాలలో స్వామీజీలకు లేనటువంటి ప్రత్యేక పూజలు ఇక్కడ స్వామీజీకి చేయమనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వ హయాంలో లక్షలాది మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా తన సొంత పార్టీ వారికి లాభం చేకూరేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమంగా తమ పార్టీ వారిపై కేసులు నమోదు చేసి అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వ పాలన రాక్షక పాలనలా ఉందని తూర్పారబట్టారు. ఇకనైనా ఈ దుర్మార్గపు పాలన ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఏదో స్వామీజీని ఏదైతే ఆయన పుట్టినరోజుగా దేవాలయాలకి పూజలు చేయమని మేము మా పార్టీ వారు విమర్శించారో దానికి అంటారు మంత్రి, మీరు స్వామీజీ ఆశీర్వచనం తీసుకోలేదా అని. మేము స్వామీజీని మేము ఆశీర్వచనం తీసుకోవద్దనలేదు. స్వామీజీని ఇవ్వడానికి గౌరవమన్నాం. ఈవేళ ఎంతమంది ఉన్నారు స్వామీజీ? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నువ్వు దేవాదాయ మంత్రి కదా, నీకు మంత్రిగా నీకు దేవాదాయ ధర్మాదాయ చట్టం తెలుసా? నీకు అవగాహన మాట్లాడుతున్నావా? నువ్వు స్వామీజీలకి ఎవరైతే ఆశీర్వాదం తీసుకోవచ్చు, కానీ ఎంతమంది స్వామీజీలకు నువ్వు ఇలాగ నువ్వు పూజలు చేయిస్తావు? రేపు చంద్రశేఖర స్వామి పుట్టినరోజు వస్తుంది, జీవో ఇస్తావా? రేపు గణపతి సత్యనారాయణ స్వామి పూజ వస్తుంది, నువ్వు జీవో ఇస్తావా? రేపు పరిపూర్ణంద స్వామి వస్తుంది, నువ్వు జీవో ఇస్తావా? సరస్వతి స్వామి వస్తుంది, నువ్వు జీవో ఇస్తావా? చెప్పయా. నువ్వేమే స్వామి, శారదాపీఠం స్వామి నీకు స్వామి, వీళ్ళందరూ పీఠాలు కావా? నువ్వు మంత్రిగా నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడాలి కదా, అందరు స్వామిని గౌరవాలి కదా. మరి ఎందుకు వేరే ఎస్కార్ట్ ఇచ్చావు? ఎవరైనా స్వామికి ఈ దేశంలో ఎవరికైనా ఎస్కార్ట్లు ఉన్నాయా? పోలీస్ పిక్టింగ్ ఉందా? ఎందుకే పోలీస్ పిక్టింగ్? మంత్రి హోదా ఇచ్చావు నువ్వేమైనా స్వామి? ఇది శారదాపీఠం, శారదాపీఠం కదా, శారదాపీఠం స్వామికి స్వరూపానంద స్వామికి నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చావా? చెప్పు. అవగాహన లేకుండా ఏదో బుద్ధి లేని మాట్లాడుతావు. నువ్వు మంత్రి, కనీసం మంత్రి అవగాహన చేసుకోవయా. నువ్వు రెండోసారి ఎమ్మెల్యే ఉంటున్నావు నా దేశం తరకు. నువ్వు ముందు చట్టం ఏంటి, హిందూ ధర్మాదే చట్టం ఏంటి, ప్రోటోకాల్ ఏమిటి, అవి తెలుసుకొని మాట్లాడు. నువ్వు అవగాహన లేకుండా నువ్వు ఇష్టాసారంగా ఎస్కార్ట్ ఇచ్చి ఓ సీఎన్ఎం రోజు పిక్టింగ్ పెట్టి ఎదిగిస్తావు పిక్టింగ్ నాకు స్వామీలకి? స్వామీలకి ఏం పరి ప్రమాదం చెప్పండి. నువ్వు రేపు చంద్రశేఖర స్వామికి ఇస్తావా? నేను చెప్పిన స్వామి అందరికి ఇస్తావా? చేత నువ్వు చేస్తున్న పరిపాటు దేవాలయాల్లో జీవో ఇస్తావా పూజ చేయమని ఆయన పేరు పీఠాధిపతి స్వామి స్వరూపానందకి? ఎంత తప్పు నిర్ణయం అది? మిగతా స్వామి ఏమైపోతారు? అసలు హిందూ కోసం ధర్మం కోసం పోరాడిన స్వామిని వేళ మీరు గుర్తించలేదు, పార్టీ కోసం పోరాడే స్వామిని మీరు గుర్తిస్తున్నారు. అది వైఎస్ఆర్ స్వామి అని మేము ఫస్ట్ నేను చెప్తున్నా కాన్షియస్. ఈ నియోజకవర్గం నేను చెప్తున్నా మీ స్వరూపానంద స్వామి స్వామి కాదు, ఆయన ఒక వైసీపీ స్వామి, వైసీపీ నాయకుడిగా ఇంట్లో మకాం, అక్కడే వాళ్ళ పూజలు, అక్కడే వాళ్ళ పురస్కారాలు, మిగతా పార్టీ ఎందుకు వెళ్ళవు అని చెప్పి ఇలాంటి తప్పుడు విధానాలు మాట్లాడొద్దని